జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న మెగా ఫ్యామిలీ. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, అలాగే మా మెగా అభిమానులకు, జనసేన జనసైనికులకి, వీరమహిళలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సార్, ప్రస్తుత రాజకీయం చూస్తే ఏమనిపిస్తుంది? మీకు ఖచ్చితంగా జగన్ని అధపతాళానికి తొక్కేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటుగా ప్రభుత్వం ఓటు చీలనివ్వను అని ఆయన చెప్పిన మాట. ఆ చీలనివ్వకుండానే బీజేపీని కూటమికి దగ్గర చేశారు. ఒకవైపు టీడీపీతో ఆల్రెడీ పూర్తి అనౌన్స్, కూటమి సక్సెస్ సార్, సక్సెస్ అవుతా? కూటమి సక్సెస్ అండి, 100% సక్సెస్. కూటమి సక్సెస్ అవ్వాలనేది మీ కోరిక, ఎలా అవుతుంది అంటే? సార్, టీడీపీకి బలం ఉంది, టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది, జనసైనికులు ఉన్నాం, ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ ఉన్నాం. సో పక్కగా డ్యాన్స్ షూర్గా కూటమి 100కి 100% సక్సెస్ అవుద్ది, చూపిస్తాం కూడా. అది మీరు వచ్చే ఎన్నికల్లో చూస్తారు. అలాగే మా 21 స్థానాల్లో మేము 15 నుంచి 18 తగ్గకుండా తీసుకుంటా, జనసైనికుల్ని పంపిస్తాం, అదే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పంపిస్తున్నాం. రైట్, ఇక్కడ డబ్బులు లేకుండా రాజకీయం చేయలేము అనేది పవన్ కళ్యాణ్ గారు కాస్త లేట్గా తెలుసుకున్నారేమో. 2019లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, ఇప్పుడు వర్కౌట్ కాదని అర్థమైపోయింది. సత్తా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, అవసరమైతే పక్క పార్టీ నుంచి కూడా తీసుకుని ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు డబ్బు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు అందరికంటే డబ్బు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నది అన్నది మీకు తెలుసు, నేను చెప్పకూడదు, మీకు తెలుసు. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, అధికారం చలాయించిన వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటుంది. ఇప్పుడు దాకా మీకు అధికారం లేదు, అధికారం చలాయించలేదు, ఎలా మరి ఎలా? సార్, ఆయన ఇప్పటి వరకు ఆయనే నడుపుకుంటూ వచ్చారు పార్టీని. ఇప్పుడు ఇదిగో చంద్ర మన రామదాస్ సార్ అంటున్నారు, ఎన్ఆర్ఎస్ అని. ఇప్పుడు మా చూశారు, మా అన్నయ్య చిరంజీవి గారే ముందుకు వచ్చారు. చిరంజీవి గారు అదే సార్, అదే సపోర్ట్ మాకు. అలాగే మీరు ఇంతకు అంటే ముందు చూసుకున్న విధంగా కాకుండా ఇప్పుడున్న అభ్యర్థులు మీరు చూసుకుంటే వారు తెలుసు కదా సార్ మీకు, అంటే పర్వాలేదు ఆర్థికంగా కూడా మేము కూడా సపోర్ట్ చేసుకుని, జనసైనికులకి మేము కూడా సపోర్ట్ చేసుకుని. వరకు మీరంతా కూడా సీఎం పవన్ పవన్ సీఎం అన్నారు కదా, మరి ఇప్పుడు అదే ఆయనకి అవకాశం ఉంటుందా? ఉండాలి కదా సార్, ఉంటుంది, ఉంటుందని అనుకుంటున్నాను సార, ఉంటుంది. ఉండాలనుకుంటున్నారా? ఉంటుందని ఉంటుందని ఉండాలని అనుకుంటున్నాను. రావణ స్వామినాయుడు గారు కనెక్ట్ అవుతారు, ఒకసారి తీసుకోండి రావణ స్వామినాయుడు గారు ఫైనల్ కాల్. రైట్, అండ్ ఇంకా పిఠాపురం గురించి మీది కూడా దగ్గర పిఠాపురం పడుతున్నాం సార్, లక్ష తగ్గకుండా కొడుతున్నాం పిఠాపురం డ్యామ్ షూర్. ఇంకా మా అన్నయ్య వచ్చారు ఇప్పుడు చిరంజీవి గారు, చిరంజీవి గారు ఇలాగే అన్నీ అయితే కనుక క్లీన్ షీట్ అది కూడా చెప్పారు. వస్తారా చిరంజీవి గారు పిఠాపురం? రావాలని కోరుకుంటున్నాం సార్, వస్తారు.